మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ప్యాటర్న్స్ ఇప్పుడు లెటర్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆల్ఫాబెట్స్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి. ఇది ఏ, నెక్స్ట్ సి, మళ్ళీ సి తర్వాత ఏ, మళ్ళీ ఏ స్టార్టింగ్ లెటర్ రిపీట్ అయింది. సో ఏ తర్వాత మళ్ళీ ఏ లెటర్ వస్తుంది ఇక్కడ సి. ఏ సి ఏ అండ్ సి. సో సి ఆఫ్టర్ ఏ లెటర్ ఉంది ఇక్కడ ఏ, సి అండ్ ఏ, మళ్ళీ ఏ ఆఫ్టర్ సి. అంటే ఇక్కడ ఏ అండ్ సి అనేవి టూ లెటర్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ ఏ సీని రిపీట్ చేస్తుండడం వల్ల ఈ సీక్వెన్స్ మనకు కంప్లీట్ అయిపోయింది, ఈ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఏ సి ఏ సి ఏ అండ్ సి. నెక్స్ట్ లెటర్ డబల్యూ, డబల్యూ, నెక్స్ట్ లెటర్ ఎమ్, అగైన్ ఇక్కడ డబల్యూ రిపీట్ అయింది. సో మనం ఇక్కడ సెకండ్ లెటర్ డబల్యూ ఆఫ్టర్ ఉన్న ఎమ్ని ఇక్కడ రాసేయాలి. సో డబల్యూఎం డబల్యూఎం అంటే టూ లెటర్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. సో ఎం ఆఫ్టర్ ఇక్కడ ఏముంది మనకి డబల్యూ, డబల్యూ ఆఫ్టర్ అగైన్ ఎం. ఓకే, నెక్స్ట్ ఇది స్క్వైర్ షేప్, ఇది స్క్వైర్, మళ్ళీ స్క్వైర్. ఇక్కడ ఫోర్ స్క్వైర్స్ ఉన్నాయి కానీ అక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, సైజెస్ డిఫరెన్స్. ఇది బిగ్ సైజులో ఉంది, ఇది స్మాల్ సైజులో ఉంది. బిగ్ సైజు అండ్ స్మాల్ సైజు, మళ్ళీ బిగ్ సైజ్ స్క్వైర్, నెక్స్ట్ స్మాల్ సైజు. సో బిగ్ తర్వాత స్మాల్ వచ్చేసింది, స్మాల్ తర్వాత బిగ్ స్క్వైర్ వచ్చింది, మళ్ళీ బిగ్ స్క్వైర్ ఆఫ్టర్ స్మాల్. కాబట్టి స్మాల్ స్క్వైర్ తర్వాత మనం మళ్ళీ బిగ్ స్క్వైర్ని డ్రా చేద్దాం. ఓకే, బిగ్ స్క్వైర్ ఆఫ్టర్ మళ్ళీ స్మాల్. ఇప్పటి వరకు మనం ఏంటంటే టూ టూ లెటర్స్ రిపీట్ అవుతూ ఉన్నాయో చూసాం, కానీ ఇక్కడ ఇది సైజులో డిఫరెన్స్ ఉంది. చూడండి, అన్నీ స్క్వైర్సే బట్ సైజెస్ డిఫరెంట్. బిగ్ సైజు ఇది చాలా పెద్దదిగా ఉంది, తర్వాత చిన్నదిగా ఉంది, మళ్ళీ పెద్దదిగా, మళ్ళీ చిన్నగా, మళ్ళీ ఇది పెద్దది, మళ్ళీ చిన్న స్క్వైర్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్టార్స్ ఉన్నాయి, ఇందులో ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5 స్టార్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 5 స్టార్స్, ఇక్కడ 4 స్టార్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3 చూడండి, 5 స్టార్స్లోంచి ఒక స్టార్ తగ్గిస్తే 4 స్టార్స్ అయ్యాయి. ఇక్కడ 4లోంచి మళ్ళీ ఒక తగ్గిస్తాక ఇక్కడ 3 స్టార్స్ అయ్యాయి. అంటే ఒక్కొక్క స్టార్ తగ్గుతూ వస్తుంది. సో ఇక్కడ 3 స్టార్స్లోంచి మనం ఒకటి తీసేద్దాం స్టార్ని. సో ఇంకా ఎన్ని స్టార్స్ వస్తాయి మనకి, 2 స్టార్స్. ఓకే, 5 స్టార్స్ 4 స్టార్స్ 3 ఇక్కడ 2లోంచి మళ్ళీ ఒకటి క్లోజ్ చేద్దాం. ఎన్ని స్టార్స్ ఉన్నాయి ఇక్కడ, 1. సో ఈ లాస్ట్లో 1 స్టార్, అంటే ఇక్కడ ఉన్న స్టార్స్ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఈ సీక్వెన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇది ఓ లెటర్, నెక్స్ట్ పి, బి, అంటే ఇక్కడ బి ఆఫ్టర్ మళ్ళీ ఓ రిపీట్ అయింది. అంటే చూడండి, ఇంతవరకు మనము 2 లెటర్స్ రిపీట్ చేస్తే సీక్వెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు 3 లెటర్స్ తర్వాత మళ్ళీ స్టార్టింగ్ లెటర్ రిపీట్ అయ్యింది. అంటే ఈ సీక్వెన్స్ కంప్లీట్ అవ్వాలంటే ఈ 3 కంపల్సరీ రిపీట్ అవుతూ ఉండాలి, 3 లెటర్స్ రిపీట్ అవుతూ ఉండాలి. ఓ ఆఫ్టర్ పి, పి ఆఫ్టర్ బి, బి ఆఫ్టర్ అగైన్ ఓ, అంటే మళ్ళీ స్టార్టింగ్ లెటర్ ఇక్కడ రిపీట్ అయ్యింది. సో ఓ తర్వాత మనకి ఇక్కడ ఏముంది, పి. ఈ దాంట్లో ఈ బ్లాంక్లో మనం పి రాసేద్దాం. పి ఆఫ్టర్ ఏ లెటర్ ఉంది ఇక్కడ, బి. సో ఓ పి బి అనే లెటర్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యాయి, 3 లెటర్స్ రిపీట్ అయ్యాయి. మళ్ళీ బి తర్వాత స్టార్టింగ్ నుంచి ఓ నుండి స్టార్ట్ అయింది ఇక్కడ, మనం మళ్ళీ బి ఆఫ్టర్ ఓ. ఓకే, ఓ ఆఫ్టర్ ఏ లెటర్ ఉంది ఇక్కడ మనకి, పి. పి, పి ఆఫ్టర్ లెటర్ బి. చూడండి, ఓ ఆఫ్టర్ పి ఉండాలి, పి ఆఫ్టర్ బి ఉండాలి. సో ఓ ఆఫ్టర్ పి ఉంది ఇక్కడ, ఓ ఆఫ్టర్ పి. నెక్స్ట్ పి ఆఫ్టర్ బి, పి ఆఫ్టర్ బి, పి ఆఫ్టర్ బి, అంటే ఈ సీక్వెన్స్ కరెక్ట్ ఆర్డర్లోనే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ మనకు బి తర్వాత ఏ సీక్వెన్స్, ఏ లెటర్ వస్తుంది, బి ఆఫ్టర్ మనకు ఓ ఉంది కాబట్టి మళ్ళీ ఓ నుంచి రిపీట్ అవుతుంది ఈ సీక్వెన్స్ అనేది.
సో ఇలా ప్యాటర్న్స్ అనేవి లెటర్స్ యూజ్ చేసి పిక్చర్ యొక్క సైజు షేప్స్ యూజ్ చేసి ప్యాటర్న్స్ నంబర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ 1, 2, 3 నంబర్స్ ఉన్నాయి, అంటే నంబర్స్ సీరియల్గా ఉన్నాయి. మనం ఎలా అయితే కౌంట్ చేస్తామో ఒక ఆర్డర్లో అలాగే సీరియల్ నంబర్స్ ఉన్నాయి. 1, 2, 3 వన్ ఆఫ్టర్ నెంబర్ 2, 2 ఆఫ్టర్ నెంబర్ 3, సో 3 ఆఫ్టర్ నెంబర్ 4, 4 ఆఫ్టర్ నెంబర్ 5. సో ఇది ఒక నంబర్ ప్యాటర్న్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన నంబర్స్ ఆల్రెడీ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి అదే ఆర్డర్ మనం ఫాలో అవుతూ మిగిలినవి కంప్లీట్ చేయాలి. ఇక్కడ 1, 2, 3 ఇచ్చాడు అంటే సీరియల్ నంబర్స్ 1, 2, 3, 3 ఆఫ్టర్ 4 and 5. ఓకే, నెక్స్ట్ ఇది ఒక లైక్ ట్రైన్, గూడ్స్ ట్రైన్లా ఉంది. ఫస్ట్ దాంట్లో నంబర్ 2, సెకండ్ నంబర్ 4, నెక్స్ట్ నంబర్ 6, 2, 4 and 6. సో నెక్స్ట్ నంబర్స్ ఏమొస్తాయి ఆ సీక్వెన్స్ ఎలా కంప్లీట్ చేద్దాం. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్స్ ఉన్నాయి, మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అలా రాసేసాం. కానీ ఇక్కడ 2 after 3 స్కిప్ చేసి 4 రాశారు, అవునా? 2 after ఏ నెంబర్ ఇక్కడ స్కిప్ చేశారు మనకి? 3. అంటే ఒక నంబర్ వదిలిపెట్టేసి ఒక నంబర్ లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ రాశారు. సో అదే సీక్వెన్స్ నెక్స్ట్ 2 నంబర్స్లో ఉందో లేదో చూద్దాం. 4 after 5 స్కిప్ చేసి 6 రాశారు, అంటే 4 తర్వాత ఒక నంబర్ని లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ రాశారు. అంటే ఇక్కడ ఎవ్రీ 2 నంబర్స్కి మధ్యలో ఒక నంబర్ మిస్ చేస్తూ నెక్స్ట్ నెంబర్ రాస్తూ ఈ సీక్వెన్స్ ఉంది. మనం కూడా ఈ 6 తర్వాత ఒక నంబర్ని లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ని రాసేద్దాం. ఓకే, 2 after 3 లీవ్ చేశారు 4, 4 after 5 లీవ్ చేసి 6, 6 after 7 లీవ్ చేసేద్దాం ఇక్కడ 8 after 9 స్కిప్ చేసి 9 after 10 లేదు. ఇంకోలా అంటే మనకి ఇవన్నీ 2, 4, 6 అనేవి మనకు 2 టేబుల్ వస్తాయి. మనకు 2 టేబుల్స్ వచ్చాయి కదా, 2 1 2, 2 2 4, 2 3 6, నెక్స్ట్ 2 4 8 అండ్ 2 5 10. ఇలా అయినా మనము ఆ సీక్వెన్స్ కంప్లీట్ చేయొచ్చు నెక్స్ట్ నెంబర్. అలా కాకుండా చూడండి, 2 తర్వాత 4 వచ్చేసింది, 2 after 3 and 4, నెక్స్ట్ 4 after 5 6, ఓకే, 6 after 7 8, 8 after 9 10. అలా మీకు ఎలా అర్థమైతే అలా, కాకపోతే అన్ని 2 నంబర్స్లో డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఆ 2 నంబర్లో ఉన్నటువంటి రిలేషన్ అన్ని నంబర్స్ మధ్యలో కూడా అలాగే ఉండాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఇక్కడ 5 ఉంది, 5 5 after 10 10 after 15. సో 5 తర్వాత 10 ఇచ్చాడు అంటే మధ్యలో ఎన్ని నంబర్స్ మిస్ అయ్యి, 5 after 6 రావాలి, అక్కడ రాలేదు, బట్ 10 ఇచ్చాడు అంటే ఆ 2 మధ్యలో ఎన్ని నంబర్స్ మిస్ అయ్యాయి చూద్దాం. 5 after మనకి ఇక్కడ 6 7 8 9 9 after 10, అంటే మధ్యలో మనకు 4 నంబర్స్ లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ ఇచ్చేశారు. 5 after 10 అంటే 5కి 10 మధ్యలో మనకు ఎన్ని నంబర్స్ లీవ్ చేశారు? 4 నంబర్స్ లీవ్ చేశారు. సో ఈ 10 ఈ 2 నంబర్స్ మధ్యలో కూడా 4 నంబర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. 10 after 11 12 13 and 14. సో ఇక్కడ కూడా 14 after 15, అంటే 1 2 3 4 2 నంబర్స్ మధ్యలో మనకి 4 నంబర్స్ ఉన్నాయి ఇంకా. సో మనం తర్వాత రాసే సీక్వెన్స్లో ఈ 2 నెక్స్ట్ నంబర్స్కి 4 నంబర్స్ తర్వాత వచ్చే నెంబర్ మనం ఇక్కడ రాయాలి. ఓకేనా? సో ఈ 2 నంబర్స్ మధ్యలో 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 ఫింగర్స్ తీసుకుంటున్నాను. సో ఈ 4 ఫింగర్స్ కౌంట్ చేసిన తర్వాత ఏ నెంబర్ వస్తుందో మనం ఆ నెంబర్ ఇక్కడ రాసేద్దాం. ఓకే, 5 10 15, 15 తర్వాత 4 నంబర్స్ కౌంట్ చేద్దాం. 15 after 16 17 18 19, 19 after 20. ఓకే, 15 after 16 17 18 19 19 after 20. సో ఇప్పుడు చూడండి రెండింటి మధ్యలో 4 నంబర్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం, 16 17 18 and 19. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో 4 డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నంబర్స్ ఇక్కడ 4 నంబర్స్, అంటే 15 after 20 వస్తుంది. సో ఇప్పుడు 20 తర్వాత కూడా 4 నంబర్స్ కౌంట్ చేద్దాం, 21 22
23, 24. 24 after 25. So 20 tarvata 25 vastundi. So ee rendinte madhyalo kuda 4 numbers unnayo ledho chuddam manu. 20 after 21, 22, 23, 24. 24 after 25. సో ఇదే ప్రతి ఒక్క 2-2 నంబర్స్ మధ్యలో ఎలాంటి డిఫరెన్స్ ఉందో అన్ని నంబర్స్ మధ్యలో కూడా అలాగే డిఫరెన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఇది 5, 10, 15, 20 and 25 లేదు, ఇవన్నీ కూడా 5 టేబుల్లో ఉన్నట్టుగా వస్తుంది చూడండి. 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25. సో ఇది ఒక ప్యాటర్న్. నెక్స్ట్ నంబర్ 3 and 6 and 9. 3 తర్వాత మనకి 4, 5 2 నంబర్స్లో వదిలేసి 6 రాశారు, అంటే ఇక్కడ 2 నంబర్స్ స్కిప్ చేశారు. 4 and 5, 3, 4, 5, 6 ఈ రెండు నంబర్ల మధ్యలో ఈ 2 నంబర్స్ మిస్ చేసి నెక్స్ట్ నంబర్ రాశాడు, అంటే 2 నంబర్స్ లీవ్ చేశాడు. సో 6 తర్వాత మనం 2 నంబర్స్ లీవ్ చేద్దాం, 7 and 8. సో 8 ఆఫ్టర్ నంబర్ మనకి ఇక్కడ 9 వస్తుంది, అంటే 6 తర్వాత 2 నంబర్స్ లీవ్ చేసి నెక్స్ట్ నంబర్, 3 ఆఫ్టర్ తర్వాత 2 నంబర్స్ లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ రాస్తారు. సో ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ ఫాలో అవుతూ రిమైనింగ్ 4 అవర్స్ ఫిల్ చేద్దాం. 9 తర్వాత 2 నంబర్స్ లీవ్ చేయాలి, 9 ఆఫ్టర్ 10, 11. సో 11 తర్వాత నెంబర్ మనకి ఏమొస్తుంది, 12. అలాగే 12 తర్వాత 2 నంబర్స్ లీవ్ చేద్దాం, 12 ఆఫ్టర్ 13, 14. సో 2 నంబర్స్, 2 నంబర్స్, 14 ఆఫ్టర్ నెంబర్ 1, 5, 15. సో అంటే ప్రతి ఒక్క నంబర్ మధ్యలో 2 నంబర్ తర్వాత 2 నంబర్ స్కిప్ చేస్తూ మనం నెక్స్ట్ నెంబర్ రాస్తూ ఈ సీక్వెన్స్ని కంప్లీట్ అయిపోయింది. 3, 6, 9, 12 and 15. చూడండి ఇది కూడా 3 టేబుల్ వస్తున్నాయి చూడండి, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9. సో నెక్స్ట్ 3 4 జా 12, కాబట్టి 12 రాస్తాం. 3 5 జా 15, 15 రాసిస్తాం. ఇది నంబర్స్ ప్యాటర్న్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.